ఎసిడిటీ, పులితేన్పులు, ఛాతీలో మంట. ఈ సమస్యల్ని తగ్గించుకునేందుకు, నివారించుకునేందుకు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. కారం, మసాలాలు, నూనె పదార్థాలని తక్కువగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. గబగబా తినకుండా నెమ్మదిగా తినాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా అరగంట పాటు నడవాలి. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని మంచినీళ్లు తాగడం మేలు చేస్తుంది. బాగా మిగలమగ్గిన అరటిపండును తినడం వల్ల దానిలోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. తిన్న తర్వాత నోట్లోకి కాస్త బెల్లం ముక్క వేసుకుని చప్పరించడం వల్ల ఎసిడిటీ బాధలు బాగా తగ్గుతాయి. కాచి చల్లార్చిన నీటిలోకి కాస్త సోంపును వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఎసిడిటీ బాధలు క్రమంగా తగ్గిపోతాయి. ఎసిడిటీకి అల్లంను ఒక చక్కని పరిష్కారంగా చెప్పుకోవచ్చు. రోజు ఉదయం పూట కొద్దిగా అల్లం ముక్క నమలండి లేదా చప్పరించండి. అల్లంతో చేసిన టీని తాగండి. ఎసిడిటీ క్రమంగా తగ్గిపోతుంది. రోజు ఉదయం పూట 1-2 తులసి లేదా పుదీనా ఆకుల్ని నమిలి మింగడము మంచిదే. ఎసిడిటీ క్రమంగా అదుపులోకి వస్తుంది. ఒక గ్లాస్లో తాజా నారింజ రసాన్ని తీసుకుని దానిలో కొద్దిగా వేయించిన జీలకర్రను కలిపి తాగితే ఎసిడిటీ బాధల నుంచి తక్షణమే ఉపశమనం దొరుకుతుంది. రోజు ఉసిరిని తీసుకోవడం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు. ఉదర భాగంలో కలిగే మంట, నొప్పి, పెప్టిక్ అల్సర్ మరియు పైల్స్ వంటి సమస్యలకు ఉసిరి చక్కగా పనిచేస్తుంది. లవంగాలను నమిలినప్పుడు వెలువడే గాఢమైన రుచి అదనపు లాలాజల స్రావానికి కారణమవుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. పొగ తాగడం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం మసాలాలని ఎంత తగ్గిస్తే అంత మేలు. ఈ జాగ్రత్తలు ఎసిడిటీ బాధల్ని చాలా వరకు తగ్గిస్తాయి.